నమస్కారం, సిటీ కృష్ణదేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. టీటీడీ భక్తులకు అందిస్తున్న సేవలు బేష్. వేలాదిగా వచ్చే భక్తులకు అన్ని అంశాల్లో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. నీతి ఆమోక్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ప్రశంస. రథసప్తమి పర్వదినానికి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టాం. దొంగలు దళారీలను ఏరివేసేందుకు నూతనంగా ఫేస్ మేకర్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. టీటీడీ సివిఎస్ఓ కె రవికృష్ణ. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైంది. దేశ భవిష్యత్ బాగుండాలంటే విద్యారంగాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి. సిపిఐ జాతీయ నాయకులు నారాయణ. తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దోపిడీకి గురైన పేషెంట్ డాక్టర్ అవతారంలో వచ్చి మత్తు ఇచ్చాడు. 5.5 సవర్ల బంగారు ఆభరణాలు దోచుకెళ్లాడు. కేసు నమోదు చేసిన పోలీసులు. ఆమెకు ఇదివరకే వివాహమైంది. హాస్టల్లో సీటు కోసం అసలు నిజాన్ని దాచిపెట్టారు. ఎస్పీడబ్ల్యూ డిగ్రీ కళాశాలలో విద్యార్థిని కాన్పుపై వీడిన మిస్టరీ. అపోహాలకు తావులేదన్న డీఈఓ. శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న సేవలు బాగున్నాయని టీటీడీ పనితీరును రాజీవ్ కుమార్ ప్రశంసించారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర పర్యటన కోసం వచ్చిన రాజీవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి నిన్న తిరుమల చేరుకుని ఈ ఉదయం శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అమర్నాథ్ రెడ్డి దగ్గర ఉండి దర్శన ఏర్పాట్లను చేశారు. శ్రీవారి దర్శనం అద్భుతంగా జరిగిందని, నిత్యం వేలాదిగా తరలివచ్చే భక్తులకు టీటీడీ చేస్తున్న ఏర్పాట్లు బాగున్నాయని రాజీవ్ కుమార్ టీటీడీని ప్రశంసించారు. Very blissful, very divine experience for me to come here, and I am actually very thrilled and to see how well the arrangements are in this complex. It's such a huge complex, they handle so many people, but everybody goes back here very satisfied with the darshan that they have. For me it has been a completely divine experience to witness the Abhishekam, and I do hope that I am able to do so once more in my lifetime. దేవుడిపై నమ్మకం, సేవాభావం ఉన్నవారిని టీటీడీ పాలక మండలిలో నియమిస్తే మంచిదని, పాలక మండలి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత ఉండేలా నియమించాలని మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే డీకే అరుణ కోరారు. టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణంనాయుడు, టీ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే డీకే అరుణ, చిరంజీవి కుమార్తె శ్రీజ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు విఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు వీరికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. టీటీడీ పాలక మండలిని వెంటనే నియమించాలని, దేవుడిపై నమ్మకం ఉండడంతో పాటు సేవాభావం ఉండేవారిని పాలక మండలిలో నియమించాలని, ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారో ఇప్పుడు కూడా అంతే గౌరవాన్ని ప్రజాప్రతినిధులకు ఇవ్వాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ కూడా తొందరగా నియమించాలని, ఎందుకంటే ఈరోజు కమిటీ రోజు మనం పత్రికలో చూస్తున్నాం కమిటీ ఆలస్యమవుతున్నటువంటి విషయం కనపడతా ఉంది. తొందరగా టీటీడీ కమిటీని నియమించి ఈ దేవాలయం యొక్క అభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి చేయాలని చెప్పి నేను కోరుతాను. కమిటీ దైవ భక్తి ఉన్నటువంటి వాళ్ళు, ప్రపంచ దేశాలని ఉన్నటువంటి భక్తులను ఇక్కడ రప్పించుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆ మహత్యాన్ని ఇంకా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా దీన్ని ప్రాకించే విధంగా, ప్రపంచవ్యాప్తంగా భక్తులకు ఇక్కడ ఇంకా సదుపాయాలు ఏర్పాటు చేసి ఆ యొక్క టీటీడీకి ప్రత్యేకతను చాటుకునే విధంగా ఉండాలని చెప్పి. అలాగే టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ తిరుమలేశుని దర్శించుకున్నారు. శ్రీనివాసుడి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఉమ శుక్రవారం విఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు వారికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. తెలుగు రాష్ట్ర ప్రజలతో పాటు తెలుగువారు ఎక్కడ ఉన్నా సుఖ సంతోషాలతో ఉండాలని, చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి పథంలో నడవాలని శ్రీవారిని ప్రార్థించినట్లు ఉమా చెప్పారు. నూతన సంవత్సరం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని, మరి అందరం కూడా బాగుండాలి, ఈ రాష్ట్రం నిత్యం అభివృద్ధి చెందాలని, మన రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆ స్వామివారి ఆశీస్సులతో నిత్యం ఆయురారోగ్యాలు అన్ని రకాలుగా కూడా బాగుండాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో కూడా నిరంతరం అభివృద్ధి చెందుతూ
అన్ని రకాలుగా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఉండాలని కూడా స్వామివారిని ప్రార్థించాం. ఆయన కృపతో ఆయన ఆశీస్సుతో బాగుంటుందని, అందరికీ బాగుంటుంది, మంచి జరుగుతుందని. దేశ భవిష్యత్ ఆశాజనకంగా ఉండాలంటే విద్యారంగాన్ని ప్రైవేట్ పరం చేయరాదని సిపిఐ జాతీయ కమిటీ నాయకులు నారాయణ పేర్కొన్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ మండపంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం 70వ వార్షికోత్సవ సభా కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. ఈ ప్రారంభ సభలో సిపిఐ జాతీయ కమిటీ నాయకులు నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైందని, అలాంటి వృత్తి ఆధారపడిన విద్యా వ్యవస్థను ప్రభుత్వాలు వ్యాపారమయం చేశాయని ఆరోపించారు. దేశ భవిష్యత్ ఆశాజనకంగా ఉండాలంటే విద్యారంగాన్ని ప్రైవేట్ పరం చేయరాదని అన్నారు. ఇంకోవైపున ఉపాధ్యాయులు మారుమూల ప్రాంతాల పనిచేయాలంటే, ట్రైబల్ ఏరియాస్లో బ్యాక్వర్డ్ ప్రాంతాలు పనిచేయాలంటే వాళ్ళు కనీస సౌకర్యాలు లేకుండా పోతూ ఉన్నాయి. కనీస సౌకర్యాలు ఇంకొకటి ఏంటంటే పోస్టులు సరిగ్గా ఫిల్అప్ అవ్వడం లేదు. 100 పాళ్ళు ఉపాధ్యాయ పోస్ట్ పూర్తి కాకుండా వ్యాకెన్సీ పెడతా ఉన్నారు. ఇచ్చేటువంటి ఉద్యోగాలు కూడా కాంట్రాక్ట్ బేస్ పైన వాళ్ళు ఉద్యోగ భద్రతకు హాని కలిగించే పద్ధతులు ఉంటా ఉన్నాయి. అంకిత భావంతో పనిచేయాలంటే ఉపాధ్యాయులకి అన్ని సౌకర్యాలు కల్పించాలి. విద్యార్థులకి అన్యవర్గ ధోరణి రాకుండా అంటే విద్యని వ్యాపారీకరించి మరల్చాలి, వ్యాపారీకరించి దూరంగా పెట్టాలి, అప్పుడే కానీ పర్పస్. అలాగే ఎస్టీయు రాష్ట్ర నాయకులు ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ ఎస్టీయు సంఘం ఏర్పడి 70 సంవత్సరాలు గడిచిందన్నారు. విద్యారంగాన్ని బలోపేతం చేయడంలో పాలకులు అలసత్వం చూపడమే కాక బడ్జెట్లో విద్యకు నిధులు కేటాయింపు ఆశించినంతగా చేయడం లేదన్నారు. రాష్ట్రంలో 70% మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేవని ఆరోపించారు. అలాగే ఉపాధ్యాయులకు గొడ్డలు పెట్టుగా ఉన్న సిపిఎస్ విధానంపై శాసన మండలిలో చర్చిస్తానని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. ఈరోజు జీడిపిలో 6% కేటాయించాలంటే 4% మించి విద్యారంగాన్ని కేటాయించలేనటువంటి పరిస్థితి. యూనివర్సిటీలు, కాలేజీలకు యూజీ స్కేల్ పొందుతున్నటువంటి వాళ్లకు 80% కేంద్ర ప్రభుత్వం భరించాల్సి వస్తే, అలాగే దాన్ని 50% పరిమితం చేయడం జరిగింది. అలాగే మోడల్ స్కూళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినప్పటికి కూడా మోడల్ స్కూళ్ళను కూడా 2015 నుంచి డీలింక్ కూడా చేసుకోవడం జరిగింది. ఎస్టీయు 70వ వార్షిక సదస్సు 3 రోజుల పాటు జరుగుతుంది. అలాగే ఎస్టీయు స్వంత భవనాన్ని తిరుపతిలో శుక్రవారం ప్రారంభించారు. తిరుపతి గోపిమాధవి ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సకు వెళ్లిన దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. భార్య ఆసుపత్రిలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి డాక్టర్గా వచ్చి ఆమెకు మత్తుమందు ఇచ్చి 5.5 సవర్ల బంగారు ఆభరణాలను దోచుకెళ్లాడు. ఈ విషయమై బాధితులు ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు ఉదయ్ కుమార్. ఇతడు ఏర్పేడు మండలం పంగూరుకు చెందిన అతను. తన భార్య గీతాంజలిని కుటుంబ నియంత్రణ చికిత్స కోసం తిరుపతి రెడ్డిరెడ్డి కాలనీలోని గోపిమాధవి హాస్పిటల్లో చేర్చాడు. గురువారం రాత్రి 7.5 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి డాక్టర్లాగా వచ్చి గీతాంజలి ఉంటున్న గదికి వెళ్ళి గదిలో ఉన్న వారిని బయటికి పంపేశాడు. అనంతరం ఆమెను పరీక్ష చేస్తున్నట్లు నటించి 5.5 సవర్ల బంగారు ఆభరణాలు దోచుకెళ్లాడు. ఆ సమయంలో మత్తు మందు ఇచ్చినట్లు ఫిర్యాదు చేశారు. కాగా ఈ విషయమై ఆసుపత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించగా తమకేం సంబంధం లేదని వారిని గెంటివేసే ప్రయత్నం చేశారు. సెక్యూరిటీ గార్డులు దుర్భాషలాడి అడ్డుకున్నారు. దీంతో బాధితులు ఈస్ట్ పోలీసులను ఆశ్రయించారు. డాక్టర్ గోపి, మీరు ఎప్పుడు చేర్చారు? మేము నిన్న ఈవినింగ్ 7:30. ఇష్యూ ఎప్పుడు జరిగింది? ఇష్యూ వచ్చి నిన్న ఈవినింగ్ 8:30, ఆఫ్టర్ 1 అవర్. 1 అవర్ అతను స్మార్ట్గా హైట్గా ఇన్షర్ట్ చేసుకొని అంత పేషెంట్తో కానీ అంత స్మార్ట్ ఇంగ్లీష్లో మాట్లాడి లోపల ఉండే అటెండర్ని అవతల పంపించి అంత అంటే ఆ పేషెంట్ కానీ తెలియదు మత్తుగా ఇచ్చి అతను వేసుకొచ్చిన స్టెతోస్కోప్ కానీ రూమ్లో వదిలేసి అవతలకి అట్నే పారిపోయాడు. మేము అప్పుడే అటెండర్ వచ్చి లోపలికి వచ్చి చూసే లోపలికి ఆ స్టెతోస్కోప్ అట్నే ఉంది. మేము చెక్ చేసాం, స్టెతోస్కోప్ డాక్టర్ ఇక్కడే వదిలేస్తున్నారని చూస్తే ఆ స్టెతోస్కోప్ తీసే లోపలికి ఆ చైన్ లేదు. అంటే వెంటనే పరిగెత్తి చూసేవాళ్ళకి అప్పటికే. ఈ విషయమై విచారణ జరుపుతున్నామని ఈస్ట్ సిఐ శివప్రసాద్ అన్నారు. బాధితులు ఫిర్యాదు చేశారని, ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. గోపిమాధవని హాస్పిటల్ తిరుపతి రెడ్డిరెడ్డి కాలనీలో ఉన్నది. అక్కడ గీతాంజలి అనే పేషెంట్ ఆపరేషన్ గురించి నిన్న ఈవినింగ్ జాయిన్ అయినారండి. అక్కడ అయితే నిన్న ఈవినింగ్ డ్యూటీ డాక్టర్ అని చెప్పేసి ఒక అన్నోన్ పర్సన్ అక్కడ హాస్పిటల్లో పోయేసి ఆమె దగ్గర నుంచి 5.5 సవర్ గల తాలిబొట్టుని దొంగతనం చేసి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయినారని వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతని అన్నోన్ పర్సన్ మీద అక్కడ ఉండే వారి సిబ్బంది నిర్లక్ష్యం మీద ఎఫ్ఐఆర్ చేసి విచారణ జరుపుతున్నాము. కేసు డీటెయిల్స్ తర్వాత మీకు మొత్తం సీసీ ఫుటేజెస్ కూడా రికార్డింగ్స్ తీసుకున్నాము, మీకు కూడా కాపీ ఒకటి ఇస్తాము, దాన్ని బట్టి విచారణ చేస్తున్నాము.
గీతాంజలి ఇచ్చిన కంప్లైంట్, వాళ్ళ హస్బెండ్ అశోక్ ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం. తిరుమలలో దొంగలను దళారీలను నియంత్రించేందుకు కొత్తగా ఫేస్ మేకర్ కెమెరాలను రథసప్తమి రోజున ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ చీఫ్ సెక్యూరిటీ అధికారి రవికృష్ణ పేర్కొన్నారు. ఈ నెల 24న రానున్న రథసప్తమిని పురస్కరించుకుని 600 మంది భద్రతా సిబ్బందితో ఆలయ తిరువిధులలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టామని, గ్యాలరీలలో వేచి ఉండే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా సిబ్బందిని నియమిస్తున్నామని టీటీడీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రవికృష్ణ తెలిపారు. తిరుమలలో దొంగలు దళారీలను ఏరివేసేందుకు నూతనంగా ఫేస్ మేకర్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, అనుమానం వచ్చిన వారి ఫోటోలను ఒక్కసారి తీస్తే వారి వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని, తద్వారా నేరస్తులను తిరుమలకు రానియకుండా చర్యలు తీసుకోవచ్చని రవికృష్ణ తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటు, ఫేస్ 1 పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, వచ్చే నెలాఖరు కల్లా పనులు పూర్తి అవుతాయని, అటు తర్వాత ఫేస్ 2-3 పనులను ప్రారంభిస్తామని రవికృష్ణ తెలిపారు. ఈ మాడవీధుల్లోని వాహనాలు తిరిగే సమయం అంతా కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు డిప్లాయ్ చేయడం కాకుండా సుమారుగా 11 గేట్స్ నుంచి భక్తులను లోపల తీసుకోబోతున్నాం. అదేవిధంగా గత అనుభవాల దృష్ట్యా అన్ని కంపార్ట్మెంట్స్లో కూడా భక్తులకి సంబంధించిన ఇబ్బందులు వాటిని గమనించడం కోసం కూడా ప్రత్యేకంగా నిఘా విభాగాన్ని అక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. భక్తులకి ఒక ప్రశాంత వాతావరణంలో భద్రతాపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా విస్తృతమైన తనిఖీలతో ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా ఈరోజు ఫేస్ టేకర్ అనే కంపెనీ వారు ముందుకొచ్చారు. ఫేస్ రికగ్నిషన్ యాప్, సెక్యూరిటీ యాప్ సుమారుగా 200 మంది భద్రతా సిబ్బందికి వాళ్ళు 3 నెలల పాటు ఉచితంగా ఇవ్వబోతున్నారు. తనను శాడిస్ట్గా పేర్కొనవద్దని బెయిల్పై విడుదలైన రాజేష్ అన్నారు. కొన్ని నెలల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన కేసులో అతడు మగాడని పరీక్షల్లో తేలింది. త్వరలో నిజాలు వెల్లడిస్తానని రాజేష్ అన్నాడు. వివాహం రోజే భార్యకు నరకం చూపించిన భర్త రాజేష్కు 8 బెయిల్ లభించింది. చిత్తూరులోని మొదటి సెషన్స్ కోర్టు జడ్జి రాజేష్కు బెయిల్ మంజూరు చేశారు. గత కొన్ని నెలల ముందు శోభనం రోజు రాత్రి భార్య శైలజను హింసించి దారుణంగా కొట్టిన కేసులో భర్త రాజేష్ను గంగాధర నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో భాగంగా రాజేష్ను హైదరాబాద్లోని నిమ్స్కు తరలించి లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించి రిపోర్టును కోర్టుకు అందజేశారు. అయితే రిమాండ్లో ఉన్న రాజేష్ గత కొన్ని రోజులుగా బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్టకేలకు రాజేష్ అభ్యర్థనను అంగీకరించిన న్యాయమూర్తి బెయిల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కీలకమైన లైంగిక పటుత్వ నివేదికలు రాజేష్ మగాడని తేలింది. దీంతో రాజేష్ బెయిల్కు లైన్ క్లియర్ అయింది. శుక్రవారం సాయంత్రం అతను జైలు నుండి విడుదలయ్యాడు. త్వరలో నిజాలు వెల్లడిస్తానని, తాను మగాడిని అన్న విషయం రుజువైందని తెలిపాడు. గంగాధర నెల్లూరు రక్షకపట నిలయంలో బుధవారం మరియు ఆదివారము నేను సంతకం చేయవలసిందిగా షరతులు నిర్ణయించారు. అందుకు మూలంగా రక్షకపట నిలయంలో నేను నా షరతులను కోర్టులో షరతులతో కొన్ని బెయిల్ను ఉపయోగించుకొని పూర్తిగా సహకరిస్తానని ఇందుమూలంగా తెలియజేస్తున్నాను. నా మీద వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఉస్మానియా ప్రభుత్వ హాస్పిటల్లో నాకు పుష్యంత పరీక్షలు నిర్వహించడం జరిగింది. అందులో నాకు ఎటువంటి సమస్యలు లేవని వాళ్ళు ఉత్తర్వులు నివేదిక ఇచ్చారు. ఇందువల్ల నాకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. తెరని దళిత వాడిపై విద్యుత్ అధికారులు దాడి చేసి అక్రమ వసూళ్లకు పాల్పట్టాన్ని నిరసిస్తూ విద్యుత్ శాఖ ఏడీఈ కార్యాలయం వద్ద దళితులు ధర్నా చేశారు. నగర మండలంలోని తెరని దళిత వాడిపై విద్యుత్ అధికారులు దాడి చేసి అక్రమంగా వసూళ్లు చేస్తూ వారి పట్ల విద్యుత్ అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్న వారిని ఆరోపిస్తూ నగర్లో ఏడీఈ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం నేతృత్వంలో దళితులు ధర్నా చేశారు. విద్యుత్ శాఖ అధికారుల తీరుపై దళిత సంఘ నాయకులు, సిపిఎం నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. అక్రమ వసూళ్లను నిలిపివేయాలని సిపిఎం నాయకులు నాగరాజు డిమాండ్ చేశారు. దుర్మార్గంగా వాళ్ళ అంధకారంలో విద్యుత్ అధికారులు నెట్టారు. అక్కడున్న యువకులందరూ కూడా ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా వాళ్ళు అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ ఏర్పాటు చేసుకుని ఈ యొక్క కరెంట్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ఏఈ గారితో చర్చలు చేయడం జరిగింది. ఆ రకంగా కరెంటు అక్రమంగా కట్ చేసిన వాళ్ళ మీద చర్య తీసుకుంటామని, మీటర్కి 1250 రూపాయలు వసూలు చేసి 1000 రూపాయలు నొక్కేస్తున్న అధికారుల నుంచి ఆ డబ్బులు 1000 రూపాయలు వెనక్కి తీయిస్తామని చెప్పేసి. తిరుమలలో దొంగలను దళారీలను నియంత్రించేందుకు కొత్తగా ఫేస్ మేకర్ కెమెరాలను రథసప్తమి రోజున ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ చీఫ్ సెక్యూరిటీ అధికారి రవికృష్ణ పేర్కొన్నారు.
శుక్రవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం క్వారీలపై విధించే డిఎంఎఫ్ ను 30% 12% తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎన్ఓసీల జారీని సులభతరం చేయాలన్నారు. ఏపీలోని పరిశ్రమలకు కట్టర్ సైజు రాళ్లకు రాయల్టీ 25% తగ్గించాలని కోరారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లాయర్ ఎస్టీ గౌడ గారు కూడా మేము ఇచ్చే తీసుకుంటామన్నారు కాబట్టి, ఇంకా కేసే లేదు కాబట్టి దాన్ని డిస్పోజ్ చేసి నో కాస్ట్ అని కేసు కూడా డిస్పోజ్ చేశారు, అది కూడా మీకు ఇస్తాం. సో అందువల్ల దీంట్లో ఎటువంటి యాంబిగ్యూటీ కానీ ఏమి కూడా లేదు కాబట్టి, మొన్న పేపర్లు ఇచ్చిన చిన్న ఇస్తారో ఎవరో ఒక అనుమానం క్రియేట్ చేసే విధంగా ఉన్నది కాబట్టి ఇవాళ ఈ ప్రెస్ మీట్. ప్రభుత్వం తక్షణం స్పందించి ముంపు బాధితులకు న్యాయం చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తూ ఆత్మహత్యలకైనా సిద్ధం కావాలని బాధితులు సంఘం నాయకుడు వెంకటాచలం పిలుపునిచ్చారు. రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ పరిధిలోని మల్లుమడుగు రిజర్వాయర్ వద్ద ముంపు బాధితులు చేపట్టిన దీక్షలు శుక్రవారం 11వ రోజుకి చేరింది. ఈ సందర్భంగా వెంకటాచలం మాట్లాడుతూ, బాధితులు న్యాయమైన పోరాటం చేపట్టి 11 రోజులైనా ఏ అధికారులు పట్టించుకోలేదని అన్నారు. అధికారులు చేసిన తప్పిదాలకు తాము వీధి పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బాధితులు శంకర్, కోదండ, సుధా, నాగమణి, గంగాధరం, మురగయ్య తదితరులు రైతులు పాల్గొన్నారు. పరిశీలించి మీ బాధలు ఏమని ఒక ప్రభుత్వం సైతం మాకు ఒక మెసేజ్ రూపంలో తెలియపరిస్తే మేము సంతోషం. కానీ ఏ విధంగా మాకు ఇక్కడ విషయం తెలియపరచకుండా మీ నిన్నటి ఎండలో పండుగలు ఇక్కడే చేసుకుంటూ పని పాట లేకుండా చిన్న పిల్లలతో పాటు 11 రోజులుగా ధర్నా చేసినప్పటికీ కూడా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు మాకు స్పందించలేదు. కనీసం ఈ దినమైన సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని సువాసు షాపింగ్ మాల్లో లక్కీ డిప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి శుభమస్తు సాధ్యమంత. తక్కువ సమయంలో మా షాపింగ్ మాల్ పట్ల ఆదరణ చూపినటువంటి ఖాతాదారులకి, తిరుపతి పట్ల ఆదరణ చూపినటువంటి 50 మంది ఖాతాదారులందరూ కూడా శుభాకాంక్షలు. ఇదే రకమైన పట్టుచీర విజేతని విషయంగా డాక్టర్ శ్రీమతి కృష్ణప్రసాద్ గారిని కూపన్ నంబర్ 219515 వివరాలు. తిరుపతిలో పండగ అనేది దాదాపు 2 నెలల నుంచి కనపడుతూ కూడా ఉంది. కానీ ఈరోజు ఇంతమంది మహిళలు పట్టు చీరలు తీసుకుంటూ ఉంటే నిజంగా మన గృహంలో దీపావళి, దసరా, సంక్రాంతి 3 కలిపి చూస్తున్నామేమో కూడా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇంతమంది ప్రజల మనసుల్ని గెలుచుకున్న శుభమస్తు షాపింగ్ మాల్ ఇంకా దినదినాభివృద్ధి చెందాలని, ముఖ్యంగా కూడా ప్రజల విశ్వాసాన్ని కొన్ని దశాబ్దాల పాటు కొనసాగించాలని కోరుకుంటూ, ఈరోజు డ్రాలో గెలిచిన సుమియా గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ, నేను ఎన్నో దానికి డ్రాలకు వెళ్ళాను కానీ శుభమస్తు షాపింగ్ మాల్ డ్రాలో నాకు ఒక ప్రత్యేకత కనిపించింది. కార్లు ఇవ్వడం చాలా గొప్ప విషయం. సొంత లాభంలో కొంత అందరికీ ఇస్తూ ఒక మంచి విధానం కూడా, ఎక్కడికి ఎవరికి అనుమానం కానటువంటి ఆస్కారం లేనటువంటి విధానంతో ఈరోజు అందరినీ విజేతలుగా నిర్వహించడం చాలా మంచి విషయం. శుభమస్తు షాపింగ్ వాళ్ళు. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీకాకుళం ఆనంద ఆశ్రమ పీఠాధిపతులు శ్రీనివాసనంద సరస్వతి స్వామీజీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయంలో తాంత్రిక పూజలు జరగడం గురించి తీవ్రంగా ఖండించారు. ఆలయం అధికారులు ఫోన్లో సంబంధించిన అవినీతి ఆరోపణల గురించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రశ్నించారు. ఈఓసీసీగా ఉంటున్న హరి అనే వ్యక్తిని ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. హిందూ ధర్మ ఆగమన శాస్త్రం ప్రకారం పరివార దేవతామూర్తులకు నిత్యం పూజలు నిర్వహించాలని కోరారు. బ్రాహ్మణ పండితులకు తగిన గౌరవ మర్యాదలు కల్పించాలని, అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి బ్రాహ్మణ పండితులను కుంభాభిషేకాలకు పిలిపించడం భావ్యం కాదని శ్రీనివాసానంద స్వామీజీ పేర్కొన్నారు. ఆ దేశాలన్నిటికీ కూడా ఆ దేశం తాలూకా భవితవ్యం అనేది శ్రీకాళహస్తి తాలూకా ఏదైతే ఇక్కడ క్షేత్రపాలకులుగా దేవీ దేవతలుగా మన భారతదేశంలో ఎంతమంది మహర్షులు వారి చేతుల మీదుగా స్వస్థాలతో లింగాలు విగ్రహాలు వారికి తోచిన రీతిలో శంకరాచార్యుల నుంచి మహానుభావులు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క లింగాన్ని విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేసేటువంటి ఏకైకమైన దివ్య క్షేత్రం కాబట్టి ఇక్కడ జరిగే పూజలు యావత్ భారతదేశాన్ని ఇతర దేశాలని. తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు గుర్తింపు లభించిందని, ఈ విషయాన్ని జగన్ గుర్తెరిగి విమర్శించాలని ఏపీ వడ్డెర ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ మురళి అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ వడ్డెర ఫెడరేషన్ నాయకులు దేవెళ్ల మురళి మాట్లాడుతూ, చిత్తూరు జిల్లాలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ జరుపుతున్న పాదయాత్రలో బీసీలకు టీడీపీ ఏం చేయలేదంటూ విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు బీసీలను గుర్తించింది నాటి ఎన్టీఆర్ హయాం నుండే ప్రారంభమైందని, నేడు చంద్రబాబు బీసీలకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. జగన్ నిజాలు తెలుసుకొని విమర్శిస్తే మంచిదన్నారు. బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తారో జగన్ ఎన్నికలకు ముందే ప్రకటించి చిత్తశుద్ధి చేసుకోవాలన్నారు. రాయలసీమలోనే ఆంధ్రప్రదేశ్లోనే వడ్డర్లో కుల వృత్తితో ఆధారం పడే కులం ఏ కులం ఉండదంటే అది వడ్డర కులం. కూలికి పోతేనే కుండగాలాలి, రెక్కాడితేనే డొక్కాడాలి, అటుమిటి పరిస్థితుల్లో జీవనం సాగించేప్పటికీ చేతి నిండా పని లేకుండా కడుపు నిండా కూడు లేకుండా అనేక ఇబ్బందులతో ఇతర రాష్ట్రాలకు వలసెల్లుతున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మా కులాన్ని గుర్తించి మా కులాన్ని 15 మంది సభ్యులతో ఒక్క సొసైటీ ఏర్పాటు చేసుకుంటే 1,00,000 రూపాయలు సబ్సిడీ, 1,00,000 రూపాయలు బ్యాంక్ నుంచి రుణం ప్రభుత్వం కేటాయించినప్పటికీ 15 మంది సభ్యులు ఉంటే 15 లక్షలు సబ్సిడీ. 25 లక్షల నోట్లు ఆదాయం ఉన్నా, ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు ఉన్నా, ఎల్ఐసిని భారత ప్రభుత్వం ప్రైవేటు పరం చేయాలన్న నిర్ణయాన్ని ఎల్ఐసి ఉద్యోగులు వ్యతిరేకించారు. కేంద్రం తీరును తప్పుబట్టారు. ఇచ్చినటువంటి రోజు ఈరోజు. అందుకని మా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అయినటువంటి మా ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ఒక కార్మిక సంస్థ, అందులో వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ప్రతి సంవత్సరం జనవరి 19వ తారీఖు సేవ్ ఇన్సూరెన్స్ సెక్టార్ అనేటువంటి నినాదంతో ఇన్సూరెన్స్ డే అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ఎల్ఐసి గురించి చెప్పాలంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థలో అగ్రగామి సంస్థ, ఈ సంవత్సరం కూడా ప్రభుత్వానికి 5,000 కోట్ల పెట్టుబడితోటి. ఏఐడిఎంకే వ్యవస్థాపకులు, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ 101వ జన్మదిన వేడుకలను చిత్తూరులో ఏఐడిఎంకే పార్టీ నాయకులు కార్యకర్తలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. చిత్తూరులోని ఎంఎస్ఆర్ కూడలి వద్ద ఎంజీఆర్ చిత్రపటాన్ని ఉంచి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని తమిళనాడు కృష్ణగిరి ఎంపీ అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంజీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పనిచేసి పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, సపూరుల్లా తదితరులు పాల్గొన్నారు. தன்னுடைய வாழ்க்கை ஆரம்ப காலத்தில்
அங்கே நாடக கம்பெனியில் சேர்ந்து நாடகத்தின் மூலமாக தன்னை அறிமுகப்படுத்திக் கொண்டு படிப்படியாக தமிழகத்தை மூன்று முறை ஆளுகின்ற ஒரு முதலமைச்சர் பொறுப்பை பெற்ற ஒரே தலைவர் புரட்சி தலைவர் எம்ஜிஆர். இந்திய துணைக்கண்டத்தில் மட்டுமல்ல உலக அளவிலே கூட பல்வேறு தலைவர் தோண்டி மறைந்திருக்கின்றார்கள். ஏனென்று சொன்னால் மக்களை நேசித்த தலைவர்கள் இரண்டே இரண்டு பேர். శ్రీకాళహస్తి పట్టణంలో జన్మభూమి కార్యక్రమం నిర్వహణలో 14వ వార్డును ఉత్తమ మున్సిపల్ వార్డుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆ వార్డు కౌన్సిలర్ కంటా ఉదయ్ కుమార్ కు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రమేష్ బాబు, పట్టణ ప్రణాళిక విభాగం అధికారి సాయి లీలా నుంచి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. కౌన్సిలర్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ, ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని, ఈ అవార్డు వార్డు అభివృద్ధిని తెలియజేస్తోందని, ఇలాగే వార్డు అభివృద్ధికి మరింత కృషి చేస్తామని చెప్పారు. 14వ వార్డుకి ఉత్తమ వార్డుగా ఎంపిక చేయడం, మరి ఆ ఉత్తమ వార్డు 14వ వార్డు అని చెప్పి ప్రశంసా పత్రాన్ని జిల్లా కలెక్టర్ గారు పంపించడం జరిగింది. ఆ ప్రశంసా పత్రాన్ని శ్రీకాళహస్తి కమిషనర్ గారు రమేష్ బాబు గారి చేత నేను తీసుకోవడం జరిగింది. ఇది నా కృషికి, నా పట్టుదలకి, నా శ్రమకి ఇచ్చినటువంటి అవార్డుగా నేను భావిస్తున్నాను. మరి ఇదేవిధంగా తిరుమల తరహాలో శ్రీనివాస మంగాపురంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లను చేపట్టింది. ప్రతి ఏటా ఫిబ్రవరి మాసంలో శ్రీనివాస మంగాపురంలో వార్షిక బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహిస్తున్నది. ఈ క్రమంలోనే మంగాపురంలో వెలసి ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు 6 నుండి 14వ తేదీ వరకు జరుగుతాయి. 5న అంకురార్పణ, 6న ధ్వజారోహణం, 10వ తేదీ రాత్రి గరుడ సేవ, 12వ తేదీన సూర్యప్రభ, 13న రథోత్సవం, 14న చక్రస్నానంతో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల నిర్వహణకు నెల ముందు నుంచే టీటీడీ ఏర్పాట్లను చేపట్టింది. చలువ పందిళ్లు, క్యూలైన్ల ఏర్పాటు, మాడ వీధులు, ఆలయం ముందు భాగాలలో మరమ్మత్తు, రంగులను అద్దుతూ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పెళ్లి కాకుండానే ఓ విద్యార్థిని తల్లి అయింది. కళాశాలకు అప్రతిష్టను తెచ్చిపెట్టింది. హాస్టల్ అధికారుల తీరుపై టీటీడీ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు పొందింది. అలాంటి కళాశాల హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ఓ విద్యార్థిని దారుణానికి ఓడికట్టింది. గుంటూరు జిల్లా జొన్నలగడ్డకు చెందిన విద్యార్థిని డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్నది. గత నెల డిసెంబర్ 31వ తేదీన కడుపు నొప్పితో ఉందని గుర్తించి హాస్టల్ సిబ్బంది ఆ విద్యార్థిని టీటీడీ సెంట్రల్ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు విద్యార్థిని గర్భవతి అని నిర్ధారించారు. దాంతో హాస్టల్ అధికారులు ఈ సంఘటనను బయటకు రాకుండా జాగ్రత్తలు పడ్డారు. తిరుపతిలోని ప్రకాశం రోడ్డులో గల ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంకు తరలించారు. జనవరి 1న విద్యార్థిని ప్రసవించింది. ఈ విషయాన్ని గుంటూరు జిల్లా జొన్నలగడ్డలో గల విద్యార్థిని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసి వారిని పిలిపించి వారి స్వగ్రామానికి పురిటి బిడ్డతో సహా పంపించారు. అయితే ఈ సంఘటన తెలిసిన టీటీడీ విద్యాశాఖ అధికారి విజిలెన్స్ అధికారుల ద్వారా విచారణకు ఆదేశించారు. ఈ నెల 13 నుండి టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టి తుది నివేదికను టీటీడీ విద్యాశాఖ అధికారులకు అందించారు. దాంతో హాస్టల్ వార్డెన్ కుమారి, డిప్యూటీ వార్డెన్లు విద్యాలత, శిరీష, అలాగే మ్యాట్రిన్ కావమ్మలను వివరణ కోరుతూ ఆదేశాలను జారీ చేశారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు అధికారుల తీరుపై ధ్వజమెత్తాయి. ఈరోజు అమ్మాయిల్ని కళాశాలలో దాదాపు మొత్తం 6000 మంది చదువుతున్నటువంటి డిగ్రీ కళాశాలలో ఒక వార్డును, 3 డిప్యూటీ వార్డెన్లు, 6-7 మంది వారిని చూసుకోవడానికి రాత్రిపూట అక్కడ ఉన్నటువంటి హాస్టల్లోనే ఉండడానికి అందరినీ కూడా నియమించడం జరిగింది. మరి వీటిని అదనంగా వీరు ఏమైనా చేస్తున్నారా లేదా వీరు సరైన డ్యూటీ చేస్తున్నారని వీరు చూసుకోవడానికి ఒకవైపు టీటీడీ ఇంటెలిజెన్స్ నిఘా కూడా ఒకవైపు ఉంది. కానీ ఇన్ని జరుగుతూ ఉన్నా ఈరోజు అమ్మాయిలకు భద్రత కల్పించడంలో, వాళ్ళకి రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలం చెందుతూ ఉన్నాయి. దానికి నిదర్శనమే ఒక అమ్మాయి ఈరోజు దరిదాపు ఒక బిడ్డనికి ప్రసవం ఇచ్చేంత వరకు కూడా ఉన్నారంటే ఈరోజు వాళ్ళకి ప్రతి నెల ఏ విధమైన రక్త పరీక్షలు జరుపుతున్నారు, ఏ విధమైన వాళ్ళకి ఆరోగ్యంగా ఉన్నారో లేదో చూడడానికి వీరు ఏమాత్రము చూస్తున్నారో కూడా మనకు అర్థం అవుతా ఉంది. ఈ విషయం మీడియాలో ప్రసారం కావడంతో టీటీడీఈఓ సీరియస్ అయ్యారు. హాస్టల్ వార్డెన్, డిప్యూటీ వార్డెన్లపై చర్యలు తీసుకోమని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నవదంపతులు రాజేష్, శైలజ కేసు కీలక మలుపు తిరిగింది. రాజేష్ నపుంసకుడు కాదని, తాను మగవాడని వైద్యులు నిర్ధారించారు.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మోతరంగనపల్లిలో జరిగిన నవవధువు శైలజ కేసు కీలక మలుపు తిరిగింది. గత సంవత్సరం డిసెంబర్ నెలలో పెళ్లైన రోజే శోభనం రాత్రి భార్యను చితకబాదిన రాజేష్ అతని తల్లిదండ్రులపై హత్యాయత్నం చీటింగ్ కేసులను గంగాధర నెల్లూరు పోలీసులు నమోదు చేశారు. శైలజ కంప్లైంట్ మేరకు రాజేష్ సంసారానికి పనికిరాడని అభియోగం మోపారు. పోలీసులు రాజేష్తో పాటు అతని తండ్రి కుమారస్వామిరెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. తల్లి రమీల ముందస్తు బెయిల్ పొందగా నిందితుడు రాజేష్కు ఉస్మానియా యూనివర్సిటీలోని మెడికల్ బోర్డులో పటుత్వ పరీక్షలకు ఆదేశాలు జారీ చేసింది. చిత్తూరు మూడవ అదనపు కోర్టు రాజేష్కు పటుత్వ పరీక్షల కోసం 18 పరీక్షలు చేసి రాజేష్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని, సాధారణ మగవానికి ఎలాంటి సెక్స్ సామర్థ్యాలు ఉన్నాయో అలాంటి సామర్థ్యాలు రాజేష్కు కూడా ఉన్నాయని కోర్టు నివేదించింది. ఈ నేపథ్యంలో రాజేష్ అతని తండ్రి కుమారస్వామిరెడ్డికి మొదటి అదనపు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంటే ఆమె ఇతను నపుంసకుడు అనేసి అర్ధగంటలో అతన్ని నపుంసకుడిగా ఇచ్చిన ఫిర్యాదు వచ్చేసి మెడికల్ బోర్డు వారు, ఉస్మానియా మెడికల్ బోర్డు వారు రాజేష్ని టెస్ట్ చేసి అతను నపుంసకుడు కాదనేసి 18 టెస్టుల ద్వారా కోర్టుకు సమర్పించిన రిపోర్టు కోర్టు వారి దృష్టికి తీసుకుని వచ్చి 1వ అదనపు జిల్లా జడ్జి గారు సదరు రాజేష్ వారి తల్లిదండ్రులకు బెయిల్ మంజూరు చేస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసినారు. ఈ విషయంగా పత్రిక ముఖంగా తెలియపరిచేది ఏమంటే, సదరు శైలజ గారు ఇచ్చిన ఫిర్యాదు సదరు రాజేష్ గారు నపుంసకుడని చెప్పే విధము అబద్ధమనేసి. ఇప్పుడు కాసేపు విరామం. మీ ఆశీస్సులతో మా జాప్ మెన్స్వేర్ మరొక షోరూమ్ 24 డిసెంబర్ 2017 ఎయిర్ బైపాస్ రోడ్ అన్నమయ్య సర్కిల్ ఆపోజిట్ అన్లిమిటెడ్ నందు గొప్ప ప్రారంభం. మా వద్ద బ్రాండెడ్ జీన్స్, కాటన్ ప్యాంట్స్, టీషర్ట్స్, షార్ట్స్, ట్రాక్ ప్యాంట్స్, మోదీ జాకెట్స్, బ్లెజర్స్, డ్రై ఫిట్ జాకెట్స్, జర్కిన్స్, రెయిన్కోట్స్, బెల్ట్స్, వాలెట్స్, క్యాప్స్, ట్రావెల్ బ్యాగ్స్ మరియు ఫుట్ వేర్ లభించును. 3XL నుండి 10XL వరకు షర్ట్స్ మరియు 40 నుండి 50 సైజెస్ ప్యాంట్స్ మా ప్రత్యేకత. వెరైటీ, క్వాలిటీ మరియు మా ధరలతో ఎవరైనా పోటీ పడగలరా? మా జాప్ మెన్స్వేర్ లోని నాణ్యత సామాన్యునికి సైతం అందుబాటు ధరలతో అందించడమే మా మైలురాయి. రండి, మా నాణ్యతను సరిచూడండి. జాప్ అంటే ఓన్లీ ఫర్ మ్యాన్స్. ఎనదర్ బ్రాంచ్ బిసైడ్స్ కరూర్ వైశ్య బ్యాంక్, అన్నారా సర్కిల్, కేటీ రోడ్, తిరుపతి. ధరలను అదుపు చేస్తామని, నల్లధనాన్ని వెలికి తీస్తామని అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం వాటిని విస్మరించి ప్రజలకు బతకలేని దుర్భర పరిస్థితిని కల్పించారని సిపిఎం నాయకులు పేర్కొన్నారు. తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం, సిఐటియు, వ్యవసాయ, కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. దేశంలో అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ధరలను పెంచుతూ కార్మిక, కర్షక, రైతు హక్కులను కాలరాస్తోందని సిపిఎం నాయకులు మురళి ఆరోపించారు. ఇటీవల ఢిల్లీలో లక్షలాది కార్మికులతో నిరసన తెలిపినా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదన్నారు. ఈ నెల 30న మళ్లీ దేశవ్యాప్త ఆందోళన చేపట్టనున్నామని మురళి చెప్పారు. అలాగే 23వ తేదీ స్కీమ్ వర్కర్ల సమస్యల గురించి ఏపీలో ధర్నా నిర్వహించనున్నామని అన్నారు. పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమం అన్ని జిల్లాల్లో జరుగుతూ ఉన్నాయి. రైతు సంఘం, వ్యవసాయ కూలీ సంఘం, సిఐటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి వివిధ రకాల సమస్యల మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇటీవలనే ఢిల్లీలో మహాపడావు అనే పేరుతో లక్షలాది మందితో నిరసన కార్యక్రమాలని తెలియజేయడం జరిగింది. కంటిన్యూస్గా 3 రోజుల పాటు అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో ఏమాత్రం మార్పు రానటువంటి ఈ నేపథ్యంలో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఆలయ ఈవో బ్రహ్మరంభ నేతృత్వంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. హుండీ లెక్కింపు ద్వారా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి 81,04,000 రూపాయల నగదు, 94 గ్రాముల బంగారు, 261 కిలోల వెండి ఆభరణాలను కానుకలుగా వచ్చాయని ఆలయ అధికారులు తెలిపారు. అలాగే విదేశీ కరెన్సీ యుఎస్, మలేషియా, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక తదితర దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు హుండీ లెక్కింపు ద్వారా ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైఎస్ జగన్కు ప్రజల నుండి మద్దతు లభిస్తుందని ఆ పార్టీ నాయకులు రాజేంద్ర అన్నారు. ఎస్సీ ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నామని తెలిపారు.
తిరుపతిలో జరిగిన విలేకరుల సమావేశంలో వైఎస్ పార్టీ ఎస్సీ సెల్ విభాగం నాయకులు రాజేంద్ర మాట్లాడుతూ, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఈ నెల 22న సత్యవాడి నియోజకవర్గం బుచ్చనాయుడు కండ్రిగా వల్లమాల గ్రామంలో జరిగే దళిత సమ్మేళన ఆత్మీయ కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొంటున్నారన్నారు. రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి జగన్కు వివరించనున్నట్లు రాజేంద్ర పేర్కొన్నారు. ఎస్సీ కులాలకు జరుగుతున్న అన్యాయం, అదే ముఖ్యమంత్రి సాక్షాత్ ముఖ్యమంత్రి ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని మాట్లాడడం, దాన్ని ఆసరాగా చేసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు విపరీతంగా దళితులను మోసం చేస్తూ బినామీ పేర్లతో దళితుల లోన్లను కాజేసి వాళ్ళు లబ్ధి పొందడం, ఇలాంటి అనేక సమస్యలు ఎస్సీ ఎస్టీ సప్లాయర్ గురించి కానీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఇస్తామనేసి పూర్తిగా ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా ప్రతి కులాన్ని మోసం చేస్తూ ఈరోజు పబ్బం గడుపుకుంటున్నారు. బదిరిలో జాతీయ క్రికెట్ క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని, అయితే వారికి చేయూత కరువు అవడం బాధాకరమని టీటీడీ ఎంప్లాయీ సిపిఎస్ ప్రెసిడెంట్ కిరణ్ అన్నారు. తిరుపతి తుమ్మలగుంటలోని వైఎస్ఆర్ క్రికెట్ గ్రౌండ్లో అందుల క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా పోటీలను టీటీడీ ఉద్యోగ సంఘం నాయకులతో పాటు నవీన్ కుమార్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఆయన కూడా ఎవరు దేశవ్యాప్తంగా మొత్తం 16 టీంలు ఈ జాతీయ పోటీల్లో పాల్గొంటున్నట్లు కిరణ్ తెలిపారు. గతంలో టీటీడీ వీరికి ఆర్థిక సాయం అందించేదని, అయితే ఈ సంవత్సరం కొన్ని అనివార్య కారణాల వల్ల సాయం చేయలేకపోయిందన్నారు. ప్రసాదరావు గారు, ముని వెంకటరెడ్డి గారు, గోపి గారు, సునీల్ గారు, ఉద్యోగస్తులందరూ కూడా, కిషన్ గారు, మిగతా ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపి ఈ యొక్క టోర్నమెంట్ని నిర్వహించేదానికి. మా బాధ ఏమంటే, ఇలాంటి డెఫెండమ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు క్రీడలని ప్రోత్సహించాల్సిన బాధ్యత టీటీడీ లాంటి ధార్మిక సంస్థ మీద ఉన్నది. ఎక్కడెక్కడో అయిన దానికి కాని దానికి ఖర్చు పెడతా ఉంటారు, కానీ ఇలాంటి మానవతా దృక్పథంతో వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి ఎటువంటి మేమంతా మీకు అండగా ఉన్నాం, మీరు ఇలాంటి క్రీడల్లో రాణించాలి, పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి, టీటీడీ ప్రతిష్టే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటే టీటీడీ తరఫున మేము ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి ముందుకు రావాల్సినటువంటి టీటీడీ అధికారులు కనీసం స్పందించకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ తిరుమల తిరుపతి దేవస్థానము ఆధ్వర్యంలో జరగాల్సిన టీము ఈరోజు ప్రైవేటు గ్రౌండ్లో జరుపుకున్నందుకు మేము చాలా చింతిస్తున్నాము ఉద్యోగస్తులుగా. ఈ పోటీల్లో వెంకటరమణారెడ్డి, మధు, కల్పన, ప్రసాదరావు, ముని వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ బలరామిరెడ్డి సేవలు మరువలేనివని ప్రొఫెసర్ జయరామరెడ్డి అన్నారు. బలరామిరెడ్డి 8వ వర్ధంతిని ఘనంగా జరిపారు. ఎస్వీ యూనివర్సిటీలో తిరుపతి పెద్దయనగా పిలువబడే మొక్కల బలరామిరెడ్డి 8వ వర్ధంతి వేడుకలను ఘనంగా జరిపారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి పేట శ్రీనివాసులరెడ్డి స్వాగతం పలికారు. అధ్యక్ష ఉపన్యాసకులుగా ఆచార్య జయరామరెడ్డి, ముఖ్య అతిథిగా పివి అరుణాచలం, ప్రొఫెసర్ ఎం నరేంద్ర పాల్గొన్నారు. బలరామిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ స్థాపించి ఆయన జ్ఞాపకాలతో ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎస్వియు స్థాపించినప్పటి నుండి బలరామిరెడ్డి ఎస్వియు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని, అలాగే స్విమ్స్ బోర్డు మెంబర్గా ఉంటూ ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేశారని జయరామిరెడ్డి కొనియాడారు. గాంధీ సిద్ధాంతాలు అట్రాక్ట్ అయ్యి ఆయన లైఫ్ అంతా బ్యాచిలర్ కానీ గాంధీ అని కానీ జీవితం అంతా కూడా ఎడ్యుకేషన్కి, హెల్త్ కేర్కి, సోషల్ జస్టిస్కి స్పెండ్ చేసినట్టు. కానీ యూనివర్సిటీలోనే ఆయన ఎక్కువ కాలం సిండికేట్ మెంబర్గా చాలా సేవలు చేశారు. సో ఆయన తెలిసిన విద్యార్థులు ఇక్కడనే ప్రొఫెసర్ అయ్యి ఇంకా పెద్ద పొజిషన్లో కూడా వెళ్ళి రిటైర్ చాలా మంది ఉన్నారు. ఆ సిద్ధాంతాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చే కొత్త జనరేషన్ స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీ, ఈ మెమోరియల్ సొసైటీ స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి జరుగుతుంది. ఈ సంవత్సరం 8వ తేదీ క్యాంపస్లో దీనికి ఏం చేస్తామంటే, మామూలుగా ఆయన
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీ భక్తులకు అందిస్తున్న సేవలు బెస్ట్. వేలాదిగా వచ్చే భక్తులకు అన్ని అంశాల్లో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. నీతి ఆమోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ప్రశంస. రథసప్తమి పర్వదినానికి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టాం. దొంగలు దళారీలను ఏరివేసేందుకు నూతనంగా ఫేస్ మేకర్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. టీటీడీ సీవీఎస్ఓ ఓకే రవికృష్ణ. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైంది. దేశ భవిష్యత్ బాగుండాలంటే విద్యారంగాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి. సిపిఐ జాతీయ నాయకులు నారాయణ. తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దోపిడీకి గురైన పేషెంట్ డాక్టర్ అవతారంలో వచ్చి మత్తు ఇచ్చాడు. 5.5 సవర్ల బంగారు ఆభరణాలు దోచుకెళ్లాడు. కేసు నమోదు చేసిన పోలీసులు. ఆమెకు ఇదివరకే వివాహమైంది. హాస్టల్లో సీటు కోసం అసలు నిజాన్ని దాచిపెట్టారు. ఎస్పీడబ్ల్యూ డిగ్రీ కళాశాలలో విద్యార్థిని కాన్పుపై వీడిన మిస్టరీ. అపోహాలకు తావులేదన్న డీఈఓ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.